ఓం సివిఆర్ ఛానల్ ప్రేక్షకులకి నమస్సు మాంజలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా, సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురువరేణ్యులు పూజ్య శ్రీ వేదమాతృ దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ, అలాగే రక్షాగురువులు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వేజెండ్ల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఆత్మీయులారా, ఆత్మబంధువులారా, మన భారతీయ సంస్కృతిలో అనేక పండుగలు వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి మన తెలుగువారి లోగిళ్లలో సంక్రాంతి, దసరా, దీపావళి ఈ మూడు చాలా పెద్ద పండుగలుగా భావిస్తాం. దసరా 10 రోజుల పండుగ అయినా అష్టమి, నవమి, దశమి 3 రోజులుగా ప్రాధాన్యత ఉన్న పండుగగా చేస్తాం. అలాగే సంక్రాంతికి భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ప్రాధాన్యత, దీపావళిలో కూడా అలాగే భోగి, దీపావళి, ఆ తర్వాత దీపావళి తర్వాత వచ్చేటటువంటి నాగుల చవితి అని కానీ తర్వాత తర్వాత వచ్చేవన్నీ చేసుకుంటూ వెళ్తాం. దీన్ని కూడా 3 రోజులు చేస్తాం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఆశ్వేజ మాసం అయిపోయింది. ఆశ్వేజంలో దసరా పండుగను జరుపుకున్నాం. ఇప్పుడు ఆశ్వేజం పంచమి, ఆ తరువాత అమావాస్య, అంటే సుమారు ఈ నెలలో అక్టోబర్లో మనకి 28వ తారీఖున దీపావళి పండుగ వచ్చింది. అయితే ఈ సందర్భంగా దివ్యల దీపావళి అన్న విషయాన్ని గురించి మనం చెప్పుకుందాం. అసలు దీపావళి ఎందుకు చేసుకుంటాము, దీపావళి అంటే ఏమిటి, దీపావళిని ఏ విధంగా చేసుకుంటాము, ఆబాల గోపాలము ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఈ దీపావళి, ఇదే సందర్భంలో బాణసంచా కాలుస్తాం, అది పిల్లలకి మహదానందాన్ని కలిగించేటటువంటి విషయం కనుక ఈ దీపావళి పండుగ ఒక మరిచిపోలేని మధుర అనుభూతిగా ఉంటుంది. ఈ దీపావళి పండుగ కూడా చక్కగా కొత్తగా పెళ్ళైనటువంటి వారు అత్తవారింటికి కొత్త అల్లుళ్ళని పిలుచుకుని ఆ 3 రోజులు విందులు, వినోదాలు, పిండి వంటలతో అలరింపచేసి పంపుతారు. అలాగే అందరూ ఇంటిల్లిపాతి కలిసి బాణసంచాని కాలుస్తారు, కొత్త వస్త్రాలు ధరిస్తారు, నరకాసురుణ్ణి మనం వధించాము అన్న భావన ఉంది. ఇది మామూలుగా సామాన్యంగా జరిగేది. అయితే ఇప్పుడు దివ్యల దీపావళి అన్న క్యాప్షన్తో మన సివిఆర్ ఛానల్ వాళ్ళు మీకు నా ద్వారా కొంత సందేశాత్మకంగా దీపావళి యొక్క విశిష్టతని చెప్పే అవకాశాన్ని కల్పించారు. అసలు దివ్య అన్నారు, దివ్య అంటే దీపము, దివ్య దీపము ప్రకృతి అయితే దివ్య వికృతి. మనం దివ్యలన్నా దీపాలన్నా ఒకటే. ఈ దివ్యల దీపావళి చూడండి, దివ్యలు అంటే దీపాలు పెట్టేటటువంటి దీపావళి, ఆవళి అంటే దాన్ని వరుస క్రమంలో ఉంచుతాని ఆవళి అంటారు. దేనిని వరుస క్రమంలో ఉంచారు అంటే దీపాలని. మనం చూస్తాం దీపావళి రోజున సాయంకాలం అవ్వగానే ఆ నరక చతుర్దశి రోజున ప్రారంభమవుతుంది మనకి ఇది. ఆ చతుర్దశి రోజునే చేస్తాము, తర్వాత దీపావళి అమావాస్యగా భావన చేస్తాము. అయితే ఈ దీపాలు ఎందుకు వెలిగిస్తాము, సాయంకాలం అయ్యేసరికి సంధ్యాదీపం నమోస్తుతే, దీపం జ్ఞానానికి సంకేతం, దీపం ప్రకాశానికి గుర్తు కనుక దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, మంగళదీపం నమోస్తుతే అంటూ ఓం దీపదేవతాయ నమః అంటూ దీపాన్ని దేవతగా మనం భావన చేస్తాం. ఆ వెలిగేటటువంటి ఆ దీపపు ప్రమిదిని, దీపపు కుందిని చక్కగా పసుపు బొట్టు పెట్టి, చక్కగా చుట్టూతా పువ్వులు పెట్టి ఆవిడ్ని దేవతగా ఆరాధన చేసి ఆ తర్వాత దీపాన్ని వెలిగిస్తాం.
కనుక ఇలాంటి దివ్యలని అనేకం వెలిగించేటటువంటి రోజు కనుక ఇది దీపావళి అయ్యింది. దానిని వీరు దివ్యల దీపావళిగా చెప్పుకుంటూ వచ్చాం. దానిని ఇంకొంచెం మార్చుకుంటే దివ్యమైనటువంటి దీపావళి, దేదీప్యమానమైనటువంటి దీపావళి అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీపావళి దివ్యంగా ఎప్పుడు ఉంటుంది? దివ్యంగా, భవ్యంగా, రమ్యంగా, గణ్యంగా ఎలా సాగుతుంది అంటే, భవ్యంగా అంటే మనం చూస్తాం, పెద్ద దీపాలు వెలిగించామా, చిన్న వెలిగించామా, పెద్ద పెద్ద ఒత్తులు వేశామా, అనేక వందల దీపాలు వెలిగించామా, గుళ్ళల్లో పెట్టామా, డాబా అంచుల మీద పెట్టామా, లేకపోతే పెంకుటిల్లు ఉంటే దాని కింద ఏదన్నా పొడుగాటి బెంచ్లు కట్టి దాని మీద పెట్టామా, ఇవన్నీ చూసుకుంటాం. ఇది భవ్యంగా చేసేటటువంటి దీపావళి. అసలు దీపం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ స్వరూపం ఉంటుంది అని, జ్ఞాన ప్రకాశం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకని సాయంకాలం అవ్వగానే ఆ చీకటిలో ఆసురీ గుణాలు ఎక్కువవుతాయని, రాక్షసులు సంచరించే సమయం కనుక ఇవి అసుర సంధ్య అంటారు. అసుర సంధ్యలో దాటగానే మనం దీపాలు వెలిగిస్తాం. ఎందుకని? ఆ చీకటిని పారద్రోలి వెలుగుని తెచ్చుకుంటూ ఉంటాం. ప్రతి వాళ్ళు కూడా వెలుగుని కోరుకుంటాం కానీ చీకటిని కోరుకోంగా. ఈ అంధకారంలో మనకేమీ కనిపించదు. సూర్యుడు రాగానే మనకి అప్పటి వరకు ఉన్నటువంటి అంధకారం మాయమవుతుంది. వస్తువులన్నీ కూడా ఈ చర్మచక్షువులకి సవ్యంగా, సక్రమంగా కనిపిస్తాయి. ఆ చర్మచక్షువులతో మనం చూసి ఏ వస్తువులు ఎలా వినియోగించుకోవాలి, ఏ వస్తువు ఎలా కావాలి, దేనిని చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఇవన్నీ ఏర్పాట్లు జరిగేది వెలుగులోనే జరుగుతాయి కానీ చీకట్లో జరగవు. కనుక చీకటి అనేది దేవతాపరమైనటువంటి దానికి సంకేతమైతే ఈ దీపం చీకటి అసురులకి సంకేతంగా. మనం ఆసురీ గుణాలను ఇష్టపడం కనుక, రాక్షస భావాలను ఇష్టపడం కనుక ఆ సురసంధ్యగా దాన్ని అసుర సంధ్యని సురసంధ్యగా మలుస్తాం. ఎట్లా? దీపం వెలిగించుకోవటం ద్వారా. మరికి దీని వెనక ఉన్నటువంటి ఐతిహ్యం తెలుసు అంటే ఇతిహాసం, పూర్వం జరిగింది, ఇది ద్వాపరయుగంలో జరిగినటువంటి సంఘటన. అది మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. చరివిత చరణమే అవుతుంది. దీపావళిని ఎందుకు చేసుకుంటారయ్యా అంటే, ఆ దీపావళి రోజునే నా లోకకంటకుడైనటువంటి నరకాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి కృష్ణ పరమాత్మ వెళ్ళి యుద్ధం చేసి ఓడించాడు అని, ఆ రోజునే సంహరించాడు అని, ఆ సంహరించిన సమయంలో అప్పటి వరకు ఈ అసురుని యొక్క ఆగడాలకి, ఈ పిచ్చి చేష్టలకి, ఈ రాక్షస ఆచరణకి అనేక బాధలు పడి దుఃఖాలు అనుభవించినటువంటి ప్రజలందరూ కూడా కృష్ణ పరమాత్మకి జయజయలు పలుకుతూ వీని పీడ తొలగించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఆ యుద్ధం చేసి వస్తూ ఉంటే ఆ వార్త అందరికీ అందింది. ఆ తరువాత రోజున వీటిని అందరూ కూడా దీపాలు వెలిగించేసి కాంతిమయం చేసుకుని, నిజం చెప్పాలి అంటే మరి ద్వాపర యుగంలో ఈ నేటి ఎలక్ట్రికల్ బల్బులు ఉన్నాయో, ఈ ఎలక్ట్రికల్ విద్యుత్తు సౌకర్యం ఉందో లేదో మనకి తెలియదు, లేదనే మనం అనుకుంటాము. ఆ రోజుల్లో మరి ఒట్టిగా మామూలుగా దీపాలు వెలిగిస్తూ ఉండేవాళ్ళు. వీధుల్లో దీపాలు ఉండాలంటే రాచవీధులు అనేవాళ్ళు. ఆ రాచవీధులలో స్తంభాలకి ఆ దీపాలు వెలుగుతూ ఉండేవి చక్కగా, ఒక లాంతర్ లాంటివి. ఇప్పుడు లాంతర్లు అవన్నీ కూడా మనం ఎవరూ వాడతలేదు. పల్లెల్లో కూడా ఈ విద్యుత్ కాంతులే వచ్చాయి కాబట్టి ఆ లాంతర్లు, చిమ్నీలు ఇలాంటివి ఏవి ఉండేవి కాదు. కానీ గాజు గోడాలు లాంటి వాటిల్లో ఆ దీపాన్ని వెలిగించి అది రాత్రి తెల్లవార్లు వెలిగేలా కావాల్సినటువంటి నూనె పోసి ఆ రాచవీధుల్లో అడుగడుగున అడుగడుగున పెడుతూ ఉండేవాళ్ళు. తద్వారా వచ్చేటటువంటి వెలుగు ద్వారా రాత్రి కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. మరి ఇవాళ రోజునైతే ఎలక్ట్రిఫికేషన్ వచ్చింది. పల్లెల్లో సహితం, సందులో, గొందుల్లో, అన్ని చోట్ల కూడా ఈ ఎలక్ట్రిఫికేషన్ రావటం మూలాన విద్యుత్ కాంతులు, విద్యుత్ ధగధగలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ రోజుల్లో అన్ని ధగధగలు లేవు. మనుషులకి ప్రిమిటివ్ ఆలోచన, ప్రిమిటివ్గా జీవించేటటువంటి అంటే సూక్ష్మంగా, అతి నిరాడంబరంగా జీవించేటటువంటి స్థితి ఉండేది కాబట్టి వాళ్ళు ఈ రాచవీధుల్లో నిందాక చెప్పినటువంటి దీపాలు పెట్టుకునేవాళ్ళు. కృష్ణ పరమాత్మ మరి అక్కడ నరకాసురుని సంహరించి వచ్చాడు, సత్యభామ సమేతుడై వెళ్ళాడు,
వెళ్ళి నరకాసురుని సంహరిస్తే ఆ నరకాసురుడు ఎంతటి పాపాత్ముడు అంటే కనిపించిన స్త్రీలనల్లా చెరబట్టేవాడు. అమితమైనటువంటి బలం ఉంది, ఆ తపస్సు చేసినటువంటి గర్వం ఉంది, బలగర్వం ఉంది, నాకు అడ్డు లేదు అనేటటువంటి స్థితిలో కనిపించిన వాళ్ళందరి మీదని కూడా తన ఆధిపత్యాన్ని ఆధిక్యాన్ని కనబరిచేవాళ్ళు. నిత్యము పూజా విధులు నిర్వహించేటటువంటి వాళ్ళని, వాళ్ళకి విష్ణు పూజలంటే ఈ రాక్షసులకు సహజంగా ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళందరినీ సంహరించటము, చెరబట్టడము, లేకపోతే యజ్ఞయాగాలన్నింటినీ నాశనం చేయటము, ఈ రకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఒక అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. రేపు ఏం జరుగుతుందో అనేటటువంటి భయంతో ప్రజలు ఉన్నారు. వాళ్ళకి జీవితానికి రక్షణ లేదు, మానానికి రక్షణ లేదు. అలాంటి స్థితిలో కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళతాం. లోకకంఠకుడైనటువంటి అతన్ని పరిమార్చేందుకు, సంహరించేందుకు కృష్ణ పరమాత్మ ఆశ్వాసం ఇవ్వటం, వాళ్ళకి అభయహస్తం ఇవ్వటం, ఆ తర్వాత సైన్య సమేతంగా బయలుదేరి సత్యభామ సమేతంగా నేను కూడా వస్తాను, నేను వీరనారిని అంది. మనకు ఒక మాట చెబుతారు, ముదితల నెరవగరాని విద్య గలదే ముద్దార నేర్పింపగలనని. ఆ రోజుల్లో మరి స్త్రీలు, రాజకన్యలు, రాజకుమారులు, రాజకుమార్తెలు కూడా ఈ విలువిద్యలు, కత్తి యుద్ధాలు ఇవన్నీ నేర్చుకున్నవి మనకి చరిత్ర పురాణాలు తెలియచేస్తాయి. ఆ విధంగా సత్యభామ కూడా వస్తాను అంటే సత్యభామ సమేతుడై వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మ నరకాసురుణ్ణి సంహరించాడు. సరే, ఆ తర్వాత పరమాత్మ చేత సంహరించబడినటువంటి వాడు కాబట్టి ఏ విధంగానైనా సరే భగవంతుడిని తలుచుకుంటేట ఏది వైరి చేతనైనా కానీ, భక్తి చేత కానీ, భయము చేత కానీ, ఏ రీతినైనను పరమాత్మని తలుచుకున్న వారి అనుగ్రహానికి పాత్రలు కామే అని చెప్తారు. కనుక ఆయన భగవంతుడు ఏదను వైరిభావంతో, వైరభావంతో, శత్రుత్వంతో ఉన్నవాడైనా కూడా పరమాత్మ చేత సంహరించబడ్డాడు కాబట్టి చివరికి వాని తేజస్సు వచ్చింది, స్వామిలో కలిసిపోయింది కృష్ణ పరమాత్మలో. కానీ భౌతిక జీవులందరూ కూడా అప్పటి వరకు పడినటువంటి ఆ బాధల నుంచి విమోచన కలిగిందని, ఆ పీడల నుంచి తమని రక్షించాడు అని చెప్పి చక్కగా దీపాలు వెలిగించి ఆ చీకటి అమావాస్యని కాంతిమయంగా చేసుకున్నారు. అప్పటి వరకు నరకాసురుడి పాలనలో, నరకాసురుడి భయంలో అందరూ నిజంగా పౌర్ణమి రోజున కూడా అమావాస్యలాగానే భావన చేస్తే ఈ రోజున వాడు వెళ్ళిపోయాడు, ఆయన్ని హతమార్చాడు. కనుక మనం వెలుగులు చెందించాలి, దీపాల ద్వారా ఆ చీకటిని పారద్రోలాలి అని చక్కగా దీపకాంతులతో పండుగ చేసుకున్నారు, మిఠాయిలు పంచుకున్నారు. అలాగే మనం ఈ పండుగని ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా అర్చనాదికాలు చేసి చక్కటి పిండి వంటలు, రుచికరమైనటువంటి పదార్థాలన్నీ చేసి నివేదన చేసి ఆ పండుగని జరుపుకున్నారు. అప్పటి నుంచి అది దీపావళిగా, దీపాలన్నీ వెలిగించి చేసుకున్నటువంటి పండుగ కనుక దీపావళి పండుగగా అయింది. మరి ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా కూడా ఒక మహనీయుని యొక్క సంకల్పము, ఒక మహనీయుని యొక్క సంఘటన, ఆ మహాత్ములు చేసినటువంటి ఆ గొప్ప లోకోపకారం నేటికీ కూడా ఇంటింటా ఇంటింటా స్మరించబడుతూ ఉంది, కృష్ణ పరమాత్మ పూజించబడుతూ ఉన్నాడు. వారికి గుర్తుగా ఈ దీపావళి పండుగని జరుపుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.